हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इडली पिंडी तो मूड रकाल दोसलु, थ्री वेरैटीज आफ् दोसलु एला वेसुकोवालो नेनु मीकु ई वीडियोलो शेर चेस्तुन्नानु। टेस्टीगा हेल्दीगा वीटिनि प्रिपेर चेसुकोवच्चु। फ्रेंड्स, मन चैनल नि फस्ट टाइम चूस्तुंटे तप्पकुंडा चैनल नि सब्सक्राइब चेसुकोंडि। वीडियो नच्चिते तप्पकुंडा लाइक चेयंडि, शेर चेयंडि। ఇప్పుడు మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూద్దాం. ఇది ఇడ్లీ పిండి అన్నమాట. మనకు తెలుసు కదా, మినపప్పు ఇడ్లీ రవ్వతో మనం ఇడ్లీ పిండి తయారు చేసుకుంటాము. ఆ ఇడ్లీ పిండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు పిండి వేసి మనం దోసలాగా ఈక్వల్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం తురిమినటువంటి క్యారెట్, ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకునేది క్యారెట్ దోశ అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. క్యారెట్ని, ఒక క్యారెట్ని ఇలా సన్నగా తురిమేసుకోవాలి. తురిమేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా తురిమినటువంటి కొత్తిమీర వేసుకోవాలి. దాని తర్వాత ఇందులోనే మీకు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పిల్లలు అయితే తినరు, మనకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ నేనైతే ఇందులో వేసాను. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇది 1-2 మినిట్ ఉంచాలన్నమాట. ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత మనం ఇంకా వెనక్కి తిప్పేసుకుంటే చూసారా, రెడ్గా బాగా కాలింది. ఇట్ సైడ్ క్యారెట్ కూడా బాగా కాలింది కదా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే టేస్టీ, ఇంకా హెల్దీ క్యారెట్ దోశ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని కొబ్బరి చట్నీ కానీ, మన లేకపోతే మనం ఇలా ఉత్త దోశ అయినా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సెకండ్ దోశ ఏంటో చూద్దాము. సేమ్ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదే పిండి. పాన్ పైన కొంచెం నూనె వేసేసి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసేది ఎగ్ దోశ అన్నమాట. ఇది కూడా పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఒక గుడ్డుని ఇలా పగలకొట్టి వేసుకొని అది మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎగ్ సోనాదంతా ఒకటే చోట ఉండేటట్టు కాకుండా దోశ మొత్తం స్ప్రెడ్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసి సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూను కారం, మొత్తం ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకుంటే కారం సరిపోతుంది. ఇందులోనే లైట్గా ఒక స్పూను సన్నగా తురిమినటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తురిమేసి వేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను ఆయిల్ కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఉంచి ఇది బాగా కాలిన తర్వాత మనం వెనక్కి తిప్పుదాము. చూసారా, చాలా బాగా కాలింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఇంకొక సైడ్కి తిప్పేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతే వేడి వేడి టేస్టీ, ఇంకా హెల్దీ ఎగ్ దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక దోశ, ఉల్లిపాయ దోశ, ఆనియన్ దోశ అన్నమాట, అందరి ఫేవరెట్ దోశ. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సేమ్ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, అదే పిండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడిగా ఉంది, అందులోని మనం పిండి వేసేసుకోవాలి. దాని తర్వాత దోశ మొత్తం వేసిన తర్వాత అందులో సన్నగా తురిమిన ఉల్లిపాయలు, సన్నగా తురిమిన కొత్తిమీర, ఇంకా సన్నగా తురిమినటువంటి పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలంటే సన్నగా తురిమి అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఒక సైడ్ బాగా కాలిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పేసుకోవాలి. దాన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే వేడి వేడి ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి మూడు కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.